యేసుక్రీస్తు వందనాలు. ప్రార్థన చేసుకుందాము. తిరుపతి నుంచి రవి మనోహర్ అన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాఘనుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, కృపగలనైన కరుణా సంపన్నుడ, ఈ ఉదయ కాలమున మీ పాద సన్నిధికి చేరి రావడానికి మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు ద్వారా అనుగురించిన రక్షణ విమోచనను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాము. ఆయన బలియాగము మరణ ప్రధానముల ద్వారా మా పాపములు ఆయన రక్తముతో కడిగి మమ్మల్ని నీతిమంతులుగా చేసి మీ సన్నిధికి తీసుకుని వచ్చారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణా సంపన్నుడ, మహిమగల దేవ, ఈరోజు ఈ వాక్యాన్ని ప్రారంభిస్తుండగా ఈ ప్రాతకాలములో మీ పాద సన్నిధిలో మాకు అనుగుచ్చిన ఈ సహవాసాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాం. పాటలు పాడే మీ దాసులను దీవించి చక్కగా ఆలపించినట్లు సహాయం చేయండి. నడిపిస్తున్న బర్నబా బ్రదర్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు. శ్రీకాంత్ బ్రదర్ని బట్టి, అలాగనే శామ్యుయల్ జాన్ బ్రదర్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో మా ప్రభు పాటలతో ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభిస్తుండగా కూడిక అంతం వరకు మీరే ఉండి నడిపించి వాక్యం అందించే మీ దాసులు మా ప్రభు సత్యపాల్ గారిని కూడా మీ కృపాసలకు అప్పగిస్తున్నాం. ఆత్మతో నింపి మాకు అవసరమైన సందేశాలు అందించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని, విశ్వాసంలో మమ్మల్ని స్థిరపరచమని, అనేక ఆత్మల పట్ల భారం వహించి మరి మా ప్రభు ఆత్మరక్షణ కొరకు ప్రయాస పనులు కృప చూపించమని, మాలో ఉన్న లోపాలన్నీ కూడా తీసివేయుటకు అవసరమైన సందేశాలు అందించి మీ కృపలో మమ్మల్ని వర్ధిల చేయమని మా ప్రాణ ప్రియుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్ర వందనములు చెల్లించి ప్రార్థించి వేడుకొని దినాన్ని ప్రారంభిస్తున్నాము. పరలోకమందున మా పరమ తండ్రి, ఆమేన్. పాట విందాం. ప్రకాశం జిల్లా గుడిపాడు కాలనీ నుండి దేవుని సేవకులు సహోదరుడు తిమోతి ఓ పాట పాడి వినిపిస్తారు. దేవునికి స్తోత్రములు. ఈ కాలములో కాన్ఫరెన్స్ లో చేరి వచ్చిన దేవుని దాసులందరికీ ప్రభు నామమున మేము వందనాలు తెలియజేస్తూ ఉన్నా. పాట పాడుకుందాం. ఇరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఇరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృపా, ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృపా, అంతము వరకు నడిపించనే అంతే లేని నీ కృపా, అంతము వరకు నడిపించనే అంతే లేని నీ కృపా, కృపా కృపా కృపేసుని కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, గలగల పారేశల ఏరులా నాలో ప్రవహించే నీ కృపా, గలగల పారే శలయేరులా నాలో ప్రవహించే నీ కృపా, శిలయైన నా హృది కరిగించనే, శిలయైన నా హృది కరిగించనే, వెలయేలేని నీ కృపా, వెలయేలేని నీ కృపా, కృపా 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 యేసు నీ కృపా.
తండ్రిగా నన్ను దర్శించే నీ కృప పావనమైన జీవన యాత్రలో క్షేమము నీచే నీ కృప పావనమైన జీవన యాత్రలో క్షేమము నీచే నీ కృప క్షణమైనా నన్ను ఎడబాయక క్షణమైనా నన్ను ఎడబాయక గమ్యము చేర్చే నీ కృప గమ్యము చేర్చే నీ కృప 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 యేసు కృప ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృప ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృప అంతము వరకు నడిపించెనే అంతే లేని నీ కృప అంతము వరకు నడిపించెనే అంతే లేని నీ కృప 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 ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప నా వందనాలు. చక్కటి పాట పాడిన దేవుని సేవకులు సహోదరుడు తిమోతి గారికి ప్రభుపేట వందనాలు. ప్రార్థన చేసుకుందాం. సికింద్రాబాద్ నుంచి ఇజ్రాయెల్ అన్న గారు వాక్య సహాయం కోసం క్లుప్తంగా ప్రార్థన చేస్తాం. ప్రార్థించుకుందాం అందరూ త్వరలో ఉంచినట్లయితే. పరిశుద్ధుడైన మా దేవ, మహిమ స్వరూప, మహాకరుణ, మహోన్నతుడ, కృపా కనికరములు గల దేవ, స్తుతులు స్తోత్రాలు వందనాలయ్యా. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు సజీవులెక్కలు మమ్మల్ని ఉంచి. ఈ జూమ్ యాప్ ద్వారా ఆయా ప్రాంతంలో నుండి మమ్మల్ని అందరినీ ఈ ఉదయకాలమున సమకూర్చి నీ ఘనమైన మహోన్నతమైన నామాన్ని స్తుతించుకుని అటు భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడవయ్యా. ఆకాశము మీ సింహాసనము, భూమి నీ పాదపీఠము, భూమి మీద నివసిస్తున్న నీ పాద సన్నిధిలో ఉన్న మాకు ఇంత గొప్ప కృపను అనుగ్రహించారు. మీ ప్రియ కుమారుడు, అద్వితీయ కుమారుడు యేసు క్రీస్తు కృప ద్వారా మాకు నాయన ఈ గొప్ప రక్షణ భాగ్యం అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. గొప్ప వారికి సమంతులకు లేనిటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. మన నాయన ఉదయకాలమున ఈ విధంగా చేరిని స్తుతించుట ఎంతో గొప్ప విషయాన్ని మాకు కలుగు చేసిన విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం. ఎప్పుడు నీ కృప పాడారు, ఆ కృప మాకు కాలి, ఆ కృప ఎంత గొప్పదో వివరించారు. మరి నాయన పాటలు పాడిన నీ దాసుని, చేరువచ్చిన నీ దాసులను, నీ సేవకులను, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వాదించండి. నీ కృపలు దిన
దినము ఈ విధంగా ఎదుగుటకు దక్షము ఆత్మ అవసరించండి. మా జీవితాలను మేము సరి చేసుకుని వాటిని అనుసరించి జీవించడానికి ప్రత్యేకమైన దయ పాలించి నడిపించమని మన నాయన ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్న దీనదాసుడు స్వామిల్ జానన్న శ్రీకాంత్ అందరూ నాయన ఉదయకాలంలో లేచి అందరికి ఆయన విధంగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తుందని దీవించండి. వారు చేస్తున్న పరిచర్యను దీవించండి. ఎంతో భారం కలిగిన పని అయ్యాయి, ఎంతో ఖర్చుతో కూడిన కూడా పని, మీ సహాయం అవసరము. ఉదయకాలంలో ప్రార్థిస్తున్నాం, ప్రత్యేకంగా నిలుస్తున్న నీ దాసుని మీరు మాట్లాడితే మాకు క్షేమము లాభమయ్యా. మీరు మాట్లాడి చేరి వచ్చిన ప్రతి ఒక్కరి ద్వారా మీరు మహిమను పొందమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి బతిమాలుకుని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.